హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ OTT Talks. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆకాష్ ఇప్పుడిప్పుడే గ్రీష్మ గురించి నేను అర్థం చేసుకుంటున్నాను అని అంటాడు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా, పదండి. మన గ్రీష్మ ఆకాష్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆకాష్ నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఉంటుంది. కానీ మన ఆకాష్ మాత్రం అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు విజయ్ వచ్చి, డోంట్ వరీ గ్రీష్మ, న్యూస్ చదివే టైంలో నీ మనసులో మాట ఏంటో చెప్పేసాయి. న్యూస్ డెస్క్లోంచి అయితే తప్పించుకోలేడు కదా, అప్పటిదాకా వెయిట్ చేయి అని అంటుంది. ఇక న్యూస్ చదివేటప్పుడు, నన్ను వదిలి వెళ్ళొద్దు ఆకాష్ ప్లీజ్, చిన్న చిన్న విషయాల వల్ల విడిపోవడం కరెక్ట్ కాదు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీతో గొడవపడిందల్లా నాతో నువ్వు సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదనే ఈ న్యూస్ డెస్క్ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను, చనిపోతాను అని అంటుంది. అప్పుడు ఆకాష్, నా పేషెన్స్ని టెస్ట్ చేయొద్దు గ్రీష్మ, అయినా నా మీద ఫోకస్ పెట్టడం మానేసి నీ లైఫ్ ఏంటో చూసుకో అనేసి అంటాడు. ఆకాష్ ఆ మాట అనగానే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని వెంటనే బ్యాగ్లోంచి పిల్స్ తీసుకొని వేసుకుంటుంది మన గ్రీష్మ. ఇవన్నీ పక్క నుండి చూస్తున్న మన వర్ష మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గ్రీష్మ వాళ్ళ ఫాదర్ సునందాతో, ఆకాష్ ఏమన్నా కాల్ చేశాడా అని అడుగుతారు. వదిలే రూపేష్, ఇక పొద్దాకు అదే ఆలోచిస్తూ ఉంటావా అని విసుకుంటుంది సునంద. రీజన్ తెలియాలి కదా, అయినా ఆకాష్ ఎప్పుడూ ఇలా చేయలేదే అని అంటాడు రూపేష్. ఏ మనుషులు బిజీగా ఉండకూడదా, ఆకాష్ బాగా బిజీగా ఉన్నాడేమో, అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. గ్రీష్మ తప్పు చేసినప్పుడల్లా వాడి ముందే మనం ఎప్పుడు మన అమ్మాయిని తిట్టేవాళ్ళం, వాడిని ఎంత సపోర్ట్ చేసాం, ఎంత ప్యాంపర్ చేసాం, కానీ వాడు ఈరోజు ఇలాంటి పని చేశాడు అని అంటుంది మన సునంద. ఏంటి వాడా, ఆకాష్ని పట్టుకొని వాడా? సునంద, ఏం దాచావు నా దగ్గర, అసలు ఏం జరిగింది, ప్లీజ్ నాకు చెప్పు సునంద, అంతా ఓకేనా అని అంటాడు రూపేష్. అప్పుడు సునంద ఏడ్చుకుంటూ, ఓకే కాదు రూపేష్, ఓకే కాదు, ఆకాష్ గ్రీష్మాను వదిలేసి వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరూ విడిపోయారు అని అంటుంది. ఆ మాట వినగానే రూపేష్కి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతారు. మరోవైపు ఆ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది మన గ్రీష్మకి. గ్రీష్మ, ఆర్ యూ ఓకే అని అడుగుతాడు మన ఆకాష్. అప్పుడు గ్రీష్మ, ఐ డోంట్ వాంట్ టు బీ ఓకే ఆకాష్ అని అంటుంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ మంచిది కాదు గ్రీష్మ అని అంటాడు ఆకాష్. నాకు అన్ని తెలివితేటలే ఉంటే నాకది ఇంత దూరం వచ్చేది కాదు అని అంటుంది గ్రీష్మ. మరి టాబ్లెట్స్ నా ముందు వేసుకోవటంలో నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు ఆకాష్. నువ్వే అన్నావు కదా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అని, అందుకే వేసుకున్నాను, ఇంట్లో ఒంటరిగా చావాలని లేదు, మా నాన్నకి నా లైఫ్ అంతా బాగుందని చెప్పాను, తనకి ఈ విషయం తెలిస్తే తన గుండె ఆగిపోతుంది అని అంటుంది గ్రీష్మ. అప్పుడు ఆకాష్కి కొంచెం కోపం తగ్గినట్టు కనిపిస్తుంది. అది గమనించిన మన వర్ష, వీడేంటి లుక్ మార్చాడు, కొంపదీసి పెళ్ళం మీద ప్రేమ పొంగుకొస్తుందా ఏంటి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నువ్వు నేను విడిపోవాలని ఎవరో బలంగా కోరుకుంటున్నారు ఆకాష్, కావాలంటే చూడు నేను పోయిన మరుక్షణం నా ప్లేస్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు అని అంటుంది గ్రీష్మ. ఈలోపు గ్రీష్మ వాళ్ళ ఫాదర్కి హార్ట్అటాక్ వచ్చిందని కిరణ్కి తెలుస్తుంది. అప్పుడు కిరణ్, గ్రీష్మ మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చిందంట అని చెప్తుంది. ఆ మాట వినగానే ఆకాష్ అండ్ గ్రీష్మలు కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు ఎలా జరిగిందమ్మా, ఇంతవరకు నాన్నకి ఎప్పుడు ఇంతకుముందు అలా జరగలేదు కదా అని అడుగుతుంది మన గ్రీష్మ. మీ ఇద్దరూ విడిపోయారని నోరు జారి చెప్పేశాను, దాంతో ఆయన తట్టుకోలేక స్ట్రోక్ వచ్చేసింది అని ఏడుస్తుంది మన సునంద. ఇక హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మన గ్రీష్మకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏమైంది గ్రీష్మ అని సునంద గారు అడిగితే గ్రీష్మ ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఏమైంది ఆకాష్, నా దగ్గర ఇంకేమైనా దాస్తున్నారా అని సునంద గారు అడిగితే, ఏం లేదు అత్తయ్య, అవసరానికి మించి ఆ స్ట్రెస్ టాబ్లెట్స్ వేసుకుంది, అందుకే ఇలా అని అంటాడు ఆకాష్. మరోవైపు మన వర్ష చాలా కోపంతో మంజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి ఆకాష్తో బిజీగా ఉంటావనుకుంటే ఈ టైంలో ఇక్కడికొచ్చావు అని అడుగుతుంది మన మంజు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. మీకు ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.